ఉంటుంది. మన మీద ఈ మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ద సో కాల్డ్ ఈనాడు, ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ద సో కాల్డ్ TV5, ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని, వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. ఏ నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్, వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, 3 స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష, విభజన నాటికి అధ్యక్ష, విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష, ఫస్ట్ కాలం అధ్యక్ష, విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్టు, తర్వాత రెండో కాలంలో విభజన నాటికి 118,050 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ మరో 14,000 కోట్లు. మొత్తంగా చూస్తే డెట్, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే 132,000 రాష్ట్ర విభజన టయానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు May 2019 అంటే తను దిగిపోయేసరికి May 2019లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం. మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే 132,000 నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష, ఇంకొక 21,000 కూడా, అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా, ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా, ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ, ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, రాష్ట్ర విభజన టయానికల్లా 153,000 కోట్లు డెట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 412,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 153,000 కోట్లను కాస్త 412,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే, మనం 412,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 703,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే, టోటల్ గ్రోత్ రేట్ అండ్ డెట్ చూస్తే, ఈ 453,000 కోట్లు కాస్త 412,000 కోట్లు కావడం అంటే, చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ 21.87% పెరుగుదల ఉంటే, మన హయాంలోకి వచ్చేసరికి కేవలం 12.13% మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది. పైగా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు, కేవలం అప్పుడు ఉండింది DPT, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత, ఇంకొక దత్తపుత్రుడికింత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. వీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు. ఏ అవ్వ తాత కూడా సంతోషంగా లేదు. మన హయాంలో అధ్యక్ష కోవిడ్, ఇంతకుముందు నేను చెప్పినా కదా అధ్యక్ష, ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి, కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ, కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ, అన్నీ జరిగినప్పటికీ, ప్లస్ ఎప్పుడూ ఎవరు ఊహించని విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ, ఇన్ని 100,000 కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా
ఎక్కడ కరప్షన్ లేకుండా, వివక్షన్ లేకుండా, ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో, ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 21.87% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే, మన హయాంలో కేవలం 12.13% మాత్రమే ఉంది అధ్యక్ష. నిజంగా రికార్డ్ అధ్యక్ష. నేను చూపించినటువంటివన్నీ కూడా, దిస్ ఇస్ ఆల్ ఇది ఆర్బీఐ డేటా, స్కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలు ఏం లేవు. అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష, మామూలుగా స్టేట్ డెట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ డెట్ టు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే 132,000 రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే, రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే 2019 నాటికి 331,000 కోట్లకు పెరిగింది. అంటే 20.17% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే, మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం 14.94% మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మరో విషయం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష గత 5 సంవత్సరాల అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష మించి చేసిన అప్పులు. ఇది కూడా మన మీద అంటారా, ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తూ ఉన్నాడు, విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు, విపరీతంగా అది తీసుకొస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు, ఇది చెప్పడం లేదు, అది చెప్పడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు. ఈనాడు ఒకడు, ఆంధ్రజ్యోతి ఒకడు, ఆ TV5 ఒకడు, ఆ చంద్రబాబు నాయుడు ఒకడు, వీళ్ళకి కాక సగం తెలిసి సగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్, ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థులుగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అధ్యక్ష, ఇక్కడ గమనించినట్టయితే అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28,457 కోట్లు కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP, అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్, అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెట్టు గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్సే. ఆ ఎక్సెస్ కాస్త ఆ 5 సంవత్సరాల పీరియడ్ 2014-2018 దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్